అపవాది ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు సంతృప్తినప్పుడు ఎప్పుడు కూడా ఇంతకు మించి ఇంకా పెద్దది కావాలి ఇంకా ఎక్కువ కావాలి, ఎప్పుడు మనల్ని అలా తరుముతూ ఉంటాడు. ఏ కుటుంబం అయితే సంతృప్తి లేనిదిగా జీవిస్తుందో ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు, ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండదు. నేను ఒకసారి నా ఫ్రెండ్ ఒక అతను ఒక ఇల్లు కట్టుకుంటే, ఒక పెద్ద డూప్లెక్స్ బంగ్లా లాంటిది కట్టుకుంటే దానికి ఓపెనింగ్కి పిలిచారు. పిలిస్తే ఆ ఓపెనింగ్కి వెళ్ళాను. ఇంటి ఇనాగరేషన్కి వెళ్ళిన తర్వాత గేట్ నుంచి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో గార్డెన్ ఉంది, మంచి వాటర్ ఫౌంటైన్ ఉంది, చాలా పెద్ద గేట్ ఉంది, పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది, ఆ ఇంటి వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత పెద్ద పెద్ద మెట్లు, డూప్లెక్స్ మెట్లు కనపడుతున్నాయి, చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్ ఉంది, షాండ్లియర్ ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక్కసారి అపవాది నాలో పెడుతున్న ఆలో మాట ఏంటంటే, నువ్వెప్పుడు కొనుక్కుంటావు ఇట్లాంటి పెద్ద ఇల్లు, నువ్వెప్పుడు సంపాదించుకుంటావు, ఏమంటే మీకు ఎప్పుడైనా వస్తుందా అలాంటి ఆలోచన ఎవరైనా ఇంటి ఓపెనింగ్కో లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రాలేదా, ఎంత మంచోళ్ళో మీరు. ఎప్పుడైనా ఏదైనా చూసినప్పుడు ఓహో మనం ఎప్పుడు సంపాదించుకుంటామో ఇట్లాంటిది. నా మనసులో ఒకసారి ఒక్క సెకండ్ అలాంటి ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ టక్కుమని గద్దించి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, దేవుడికి నీ జీవితంలో ఏం తక్కువ చేశాడు, నువ్వు అడిగిన సమస్తంలో దేవుడికి ఇస్తున్నాడు కదా, నువ్వు విశ్వాసంతో ప్రకటించిన ప్రతి ఒక్కది నీ జీవితంలో ప్రవచనంగా పనిచేస్తుంది కదా, నువ్వు ఉంటున్న గృహంలో నీకేం తక్కువైంది. వెంటనే అయ్యో సారీ ప్రభా, నువ్వు నాకు నా జీవితంలో ఇప్పుడు దాకా ఏది తక్కువ ఇవ్వలేదు, నాకు ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నువ్వు ఇవ్వాల్సిన సమయంలో నాకు ఇస్తావు. 10 క్రితం నా జీవితం ఎక్కడుంది, ఈరోజు నా జీవితం ఎక్కడుంది, 10 తర్వాత నా జీవితం ఇంకా ఘనంగా నువ్వు చేయబోతున్నావు. ఈ మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుడు మనల్ని ఇంత దూరం నడిపించినవాడు ఇక్కడ విడిచిపెట్టడు, దేవుడు మనకి ఇంత గౌరవాన్ని ఇచ్చినట్టు ఇక్కడ విడిచిపెట్టడు, మన సాక్ష్యాన్ని ఇంకా గొప్పది చేస్తాడు, మన జీవితంలో ఇంకా గొప్ప మేలులు చేస్తాడు, ఇంకా గొప్పగా మనం ఆత్మీయంగా బలపడేలా దేవుడు చేస్తాడు, మరిన్ని నూతనమైన వాక్యాల ద్వారా మన స్పిరిట్ని ఆయన బలపరుస్తాడు. సో ఎప్పుడైనా మీలోకి ఇలాంటి ఆలోచనలు వస్తే వెంటనే అపవాదిని గద్దించి నా దేవుడు తగిన సమయంలో నా జీవితంలో నాకు ఇస్తాడు, నాకేం ఇప్పుడేం అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎ బిగ్గర్ హౌస్, ఐ వాంట్ బిగ్గర్ పేషెన్స్, ఐ డోంట్ వాంట్ బిగ్గర్ రూమ్స్, ఐ వాంట్ బిగ్గర్ ఫెయిత్. నాకు గొప్ప విశ్వాసం కావాలి. నేను గొప్ప ఇల్లును దేవుని సన్నిధిలో అడిగే కంటే నాకు గొప్ప సహనం ఇవ్వయ్యా, గొప్ప విశ్వాసం ఇవ్వయ్యా, గొప్ప జ్ఞానం ఇవ్వయ్యా, ఆ వాటి ద్వారా నేనే సంపాదించుకోగలను, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. ఈరోజున ఈ 2 కొరింథీయుల్లోంచి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ 2 కొరింథ్ సంఘము భయంకరమైన పర్సిక్యుయేషన్ ఆ టైంలో ఎదుర్కొంటుంది, ఎన్నో శోధనలు ఎదుర్కొంటుంది. సంఘంలోకి వచ్చి మనుషులను చంపుతూ ఉన్నారు, బయట సువార్త ప్రకటిస్తున్న వారిని చెరసాల పడేస్తూ ఉన్నారు, కొడలతో కొడతా ఉన్నారు, కుటుంబాలతో వేరు చేస్తూ ఉన్నారు, కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పౌలు భక్తుడు వారితో వ్రాస్తున్న ఈ మాటలు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. అంటే మనం పెద్దవారం అయ్యాకో దేమవుతుంది, మన శరీరం ఏమవుతుంది, బలహీనమవుతుందంట. ఆ టైంలో మనం ఆత్మీయం అవ్వాలి, మనం ఇంకా బలవంతులుగా మారాలి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా, మన శరీరము మన పెద్దవారం అయ్యే కొలది మన యొక్క శరీరం కృషించిపోవడం ప్రారంభిస్తుంది. ఈరోజు ఉన్న శక్తి రేపు ఉండదు, ఈరోజు ఉన్న బలం రేపు ఉండదు, ఈరోజు నిటారుగా నిలబడగలం రేపు కర్ర కావాల్సి వస్తుంది. ఈరోజు మన పొద్దున లేచిన వెంటనే ఏది కావాలో తినేస్తాం, కానీ రేపటి నుంచి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. శరీరం కృషిస్తుందని దేవుడు చెప్తున్నాడు, కానీ ఎంతైతే శరీరం కృషిస్తుందో ఆత్మ అంతకంతకు అది బలపరచబడుతూ ఉండాలంట. హల్లెలూయా. ఈరోజున 15 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్న వారు ఉన్నారు. 20 సంవత్సరాల కంటే ఈ రోజున మీరు ఆత్మీయంగా బలంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీ దగ్గర ఏం సమాధానం ఉంది? 20 ఇయర్స్ నుంచి లేదా 10 ఇయర్స్ నుంచి దేవుణ్ణి మీరు
ఎన్నో వందల వాక్యాలు వింటూ వచ్చారు. ఇప్పుడు ఆ వందల వాక్యాల వల్ల మీ ఆత్మ బలపడిందా? మీ జీవితంలోకి ఈరోజున ఒక శోధన వస్తే ఆ శోధనను బట్టి మీరు కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలుగుతున్నారా? నా జీవితంలో ఈ శోధన వచ్చినప్పుడు ఏం చేయగలవా అపవాది నా మహా అయితే, నాకు నా దేవుడు ఉన్నాడు, మహా అయితే నా జీవితంలో ఏం చేయగలవు, అన్నీ పోగొట్టుకొని పస్తులు ఉంటానా, తినడానికి కూడా డబ్బులు ఉండవా, కానీ నా దేవుడు నన్ను అలాగా ఒంటరిగా వదిలేడు, నా దేవుడు నన్ను అలాగా పస్తులు ఉండనివ్వడు. అడవిలో సింహ పిల్లైన ఆకలితో లేమిగొంటేమో కానీ యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువే ఉండదు. నేను ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. ఐఎమ్ ప్రాస్పరస్, ఐఎమ్ బ్లెస్డ్. నా జీవితంలో దేవుడు నా పట్ల ఎప్పుడు కూడా ఉన్నతమైన మేలులే కలిగి ఉన్నాడు. నేను మీ పట్ల కలిగిన ఉద్దేశములు సమాధానకరమైనవి కానీ అవి హానికరమైనవి కాదు, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో శోధన ఎదురైనప్పుడు శరీరం బలహీన పడచ్చేమో కానీ ఆత్మ ఎప్పుడు బలహీన పడకూడదండి. ఎప్పుడు దేవుని పట్ల ధైర్యం కలిగి మనం జీవించాలి. వారితో కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు వారిని బలపరుస్తూ ఈ మాట అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అని అంటున్నాడు. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా జీవితంలో. ప్రియ దేవుని సంగమా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ట్రబుల్స్ అండ్ ఛాలెంజెస్ దట్ యు ఆర్ ఫేసింగ్ టుడే ఆర్ వెరీ లిటిల్, చాలా చులకనమైనవి. ఎంతైతే మీరు ఈరోజున ఈ ప్రతికూల పరిస్థితిని మీరు చూస్తున్నారో, అంతకంతకు ఘనతను దేవుడు మీ జీవితంలో మీ కొనసాగించే దేవుడిగా ఉన్నాడు. ఈరోజున మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి మాతో షేర్ చేస్తున్నారు, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఆర్ ప్రేయర్ ఈజ్ గోన్ వర్క్, మన ప్రార్థన పనిచేయబోతా ఉంది. మీ కన్నీరు సంతోషంగా మార్చబడబోతా ఉంది. మీ దుఃఖము నాట్యములు ఆడబోతా ఉంది. రేపటి రోజున మీ జీవితంలో మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ ఆశీర్వాదం జరగబోతా ఉంది. హల్లెలూయా. కనుక ఎంతమాత్రం కూడా నిరుత్సాహపడద్దు. ఈరోజున ఇవన్నీ కూడా చాలా అశాశ్వతమైన, శాశ్వతమైన రాజ్యం దేవుడు మీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాని విషయంలో మీరు ఎప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు దృశ్యమైన వాటివి కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. దృశ్యమైనవేంటి, అదృశ్యమైనవేంటి? కంటికి కనపడేవన్నీ కూడా అశాశ్వతమైనవంట, కంటికి కనపడనవన్నీ కూడా శాశ్వతమైనవంట. ఒకసారి కంటికి కనపడేవి ఏంటో చెప్పండి. కంటికి కనపడేవేంటి? ఈ బిల్డింగ్ కంటికి కనపడుతుంది కానీ ఎప్పటికీ ఉండదు. నేను మీ ముందున్నాను, ఈ శరీర రూపంలో ఉన్నాను, నేను ఎప్పటికీ ఉండను. ఈ పోడియం ఉంది, ఎప్పటికీ ఉండదు. ఇంకా పర్వతములు ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉండవు. మన కంటికి వస్త్రాలు కనపడుతున్నాయి, మనం చూస్తుండగా ఇవి ఏదో ఒక రోజు పిగిలిపోయి పాడైపోతాయి. ఇంకా కంటికి కనపడడం ఏంటి? మనలో ఉన్న ఆత్మ కంటికి కనపడదు కానీ అది శాశ్వతమైనది. అది పరలోకంలో ఉంటుందో నరకంలో ఉంటుందో మొత్తానికి శాశ్వతంగా ఉంటుంది. మనకి దేవుడు మన కంటికి రోజు మనం మనిషిని చూసినట్టుగా మనకు కనపడ్డు కానీ ఆయన శాశ్వతంగా ఉండేవాడు. పరలోకము శాశ్వతంగా ఉండేది, నరకము మనకు కనపడదు, శాశ్వతంగా ఉంటుంది. దూతలు మనకు కనపడరు, శాశ్వతంగా ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, దృశ్యమైనవి కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూడండి. మీకు కనపడే వాటిని ఆశించద్దు. ఇగో ఈ పెద్ద టీవీ కావాలి, పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, మా జీవితంలో ఈ స్థలం కావాలి, పొలం కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, బంగారం కావాలి, ఇవన్నీ కనపడేవి. డోంట్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద విజిబుల్ థింగ్స్, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఆన్ ద ఇన్విజిబుల్ థింగ్స్ విచ్ స్టే ఫర్ ఎవర్. శాశ్వత కాలం అవి ఉంటాయంట, శాశ్వత కాలం అవి జీవిస్తాయంట. కాబట్టి పౌలు భక్తులు అంటున్నాడు, అదృశ్యమైన వాటి వైపు మీరు నిదానించి చూడండి. దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు, ఇదిగో మీకున్న శ్రమను మీరు చులకనగా చూడండి. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి కాటగా అదృశ్యమైనవి వాటిని
మనం నిదానించి చూడాలి. క్షణమాత్రముండి ఈ చిలకని శ్రమ, దేవుడు చెప్తున్నాడు ఈ శ్రమ కేవలం క్షణమాత్రమే ఉంటుంది, కానీ ఈ క్షణమాత్రము మీరు అనుభవించే ఈ శ్రమ దేవుని యొక్క మహిమలో అంతకంతకు సదాకాలం మీ జీవితంలో, మీ జీవితంలో ఘనతను మీకు తీసుకొస్తుంది, మహిమను మీకు తీసుకొస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ మహిమ రావాలి అని అంటే ఇక్కడ శ్రమ అనుభవించాలి. అనుభవిస్తూ సిద్ధంగా ఉన్నారా చెప్పండి? అనుభవిస్తూ సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ క్షణమాత్రమే శ్రమ, అక్కడ నిత్యమైన మహిమ. కాబట్టి దేవుని కొరకు మనం ఏ రోజైనా సరే కొట్టబడాలి అని అంటే మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కొట్టబడటం క్షణమాత్రమే, కానీ దానికి అంతకంతకు మహిమ దేవుని సన్నిధిలో నేను పొందబోతున్నాను. దేవుని కొరకు నేను నన్ను తిడతారా? క్షణం తిడతారు, 2 నిమిషాలు తిడతారు, 3 నిమిషాలు తిడతారు, 10 నిమిషాలు తిడతారు. ఒక్క క్షణమాత్రముండి శ్రమకు గొప్ప మహిమనిస్తానంటున్నాడు. గంటసేపు శ్రమకు అంటే నీకు ఇక్కడ శ్రమ పెరిగే కొలది అక్కడ మహిమ పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత తిట్టించుకుంటావో అంత మహిమపరచబడతావు, ఎంత కొట్టించుకుంటావో అంత మహిమపరచబడతావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా.